Hello everyone, I am Ashok. Today we are discussing pulse digital modulation techniques. Okay, nandi. Iroju digital modulation techniques gurinchi nechukundam. Deenikante mundi class lo manu nechukunde entandi analog modulation techniques nechukundam. Dantlo em unnayi? PAM, PWM, PPM unnayi. Ante em chesam? Analog signal teeskuni normal ga manam em chesam? Sine wave carrier ichchevallam. సో దాన్ని కంటిన్యూస్ అన్నాం. ఇక్కడ ఏమైంది? పల్స్ అన్నాం. సో పల్సెస్ ఇస్తున్నా కదండి. సో పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అయింది. సో యాంప్లిట్యూడ్స్ ఇంక్రీజ్ అయినాయి. విడ్త్ అయితే విడ్తెస్ ఇంక్రీజ్ అయినాయి. హై ఉన్న చోట హై విడ్త్ వచ్చింది, లో ఉన్న చోట లో విడ్త్ వచ్చింది. దాని ద్వారా పొజిషన్ని మార్చాం, విడ్త్ని యూజ్ చేసుకుని. ఓకేనా? ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇది పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండి, ఇది పల్స్ వేవ్ మాడ్యులేషన్, ఇది పల్స్ పొజిషన్ మాడ్యులేషన్. దీన్ని ఏమంటాం? పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్. సో ఎనలాగ్ అంటే చూపించాం. ఇప్పుడు పల్స్ డిజిటల్లోకి వచ్చాం. డిజిటల్ అంటే ఏం చేయాలి? ఇలా వేవ్స్ చూపించకూడదు, పల్సెస్ చూపించకూడదు. డిజిటల్ అంటే మనకు తెలిసింది ఏంటి? జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉండాలి. ఓకేనా? సో దీని గురించే మనం ఫస్ట్, దీనికంటే ముందు క్లాస్లో శాంపుల్స్ గురించి, క్వాంటైజేషన్ గురించి తెలుసుకున్నాం కదండి, అవి ఎక్కడ వస్తాయి. అందుకే వీటిని దీనికంటే ముందు క్లాస్లో చెప్పాను. సో చూడండి, డిజిటల్ మాడ్యులేషన్లో ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఎనలాగ్ మెసేజ్ సిగ్నల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఎన్ని శాంపుల్స్ కావాలి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తీసుకున్నాం. కరెక్ట్గా సిగ్నల్ అవుట్పుట్లో రావాలంటే మనం ఏం చేయాలి? నైక్విస్ట్ రేట్లో ఉండాలి. అంటే ఏమవ్వాలి? శాంపుల్స్ అనేవి ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 FM. ఎన్ని ఎక్కువ శాంపుల్స్ తీసుకుంటే అంత బాగా సిగ్నల్ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, అంతే కదా? సో ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 FM అని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ తీసుకున్న శాంపుల్స్ని మనం ఏం చేయాలండి? సో ఎక్కువ శాంపుల్స్ తీసుకున్నాం, దగ్గర దగ్గరగా వేవ్స్ వచ్చినాయా? ఇంకా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఇంకా దగ్గరగా ఇక్కడ వేవ్స్ వస్తాయి. సో ఎనలాగ్ సిగ్నల్ తీసుకుని శాంపుల్స్ అప్లై చేసి శాంపుల్స్ ద్వారా శాంపుల్డ్ వేవ్ని ప్రొడ్యూస్ చేసాం. చేసిన తర్వాత క్వాంటైజేషన్ అంటే ఏం జరుగుతుంది? తీసుకున్న శాంపుల్స్కి ఓల్టేజెస్ అనేవి అసైన్ చేస్తాం ఆటోమేటిక్గా. ఓకేనా? శాంపుల్స్ ఇచ్చాం, శాంపుల్స్ ద్వారా డిస్క్రీట్ వేవ్ వచ్చింది. ఈ డిస్క్రీట్ వేవ్కి ఓల్టేజెస్ అసైన్ చేసాం హైట్స్ బట్టి. లీస్ట్ హైట్ అయితే 1 వోల్ట్, దానికంటే హైట్ అయితే 2 వోల్ట్, 3 వోల్ట్, 4 వోల్ట్, 5 వోల్ట్, 6 వోల్ట్. సో ఈ వచ్చిన డిస్క్రీట్కి ఓల్టేజెస్ అప్లై చేయడానికి ఏమంటాం? క్వాంటైజేషన్ అంటాం. సింపుల్గా అర్థం చేసుకోండి, సిగ్నల్ తీసుకుని శాంపుల్స్ చేసాం, శాంపుల్స్ని సిగ్నల్ని యూజ్ చేసుకుని డిస్క్రీట్ సిగ్నల్ని క్రియేట్ చేసాం. డిస్క్రీట్ వాల్యూస్ ఉంటాయి. సో వీటికి వోల్టేజెస్ అసైన్ చేయడానికి క్వాంటైజేషన్ అని పేరు పెట్టా. ఓకేనా? సో ఒక్కోదానికి ఒక వోల్టేజ్ అసైన్ చేసాం కదా. సో దీన్ని ఏం చేస్తాం? ఎన్కోడింగ్ చేస్తాం. ఎన్కోడింగ్ అంటే ఏంటి? మనం తీసుకున్న వోల్టేజ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి డిజిటల్ నెంబరింగ్ ఇస్తామండి. 1 అయితే 001 అని, ఇదిగోండి 1, లీస్ట్ వోల్టేజ్ 1 కదా, 001. 2 అయితే ఏమైంది? 010, ఇది కూడా 2 అనుకోండి, 010. 3 వోల్ట్ అయితే ఏమైందండి? 011. సో ఇలా డిజిటల్ నెంబర్ ఇచ్చాం. ఏం చేసాం? వోల్టేజ్కి డిజిటల్ నెంబర్ ఇచ్చాం, గుర్తుపెట్టుకోండి. 6 ఉంది హైయెస్ట్, 6 నెలలు రాయొచ్చు, 110 అని రాస్తారు. సో ఇప్పుడు ఏమైంది? ఎనలాగ్లో ఉన్న సిగ్నల్ని శాంపుల్ చేసి, శాంపుల్ దానికి డిస్క్రీట్ సిగ్నల్ తీసి, డిస్క్రీట్ దానికి వోల్టేజెస్ అప్లై చేసాం. ప్రతి పీక్ వోల్టేజ్కి ఒక డిజిటల్ వాల్యూని అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ డిజిటల్ వాల్యూస్ని అన్నింటినీ ఒక ఆర్డర్లో పంపిస్తాం సిరీస్లో. దీన్ని ఏమంటాం? డిజిటల్ అవుట్పుట్ అంటాం. కనపడుతుందా? ఎనలాగ్ సిగ్నల్ డిజిటల్ అయింది కదండి, కనపడుతుందా? ఎనలాగ్ నుంచి డిజిటల్ అయింది. ఓకేనా? ఇదే అవుట్పుట్గా వచ్చేది. సో పల్స్ డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే మరి ఈ వాల్యూస్ గురించి కూడా తెలుసుకోవాలి. 3 అంటే ఎలా వచ్చింది, 4 అంటే ఎలా వచ్చింది, 5 అంటే ఎలా వచ్చింది, ఇలా కోడింగ్ ఎలా చేస్తారంటే మీకు DE అనే సబ్జెక్ట్లో వస్తుందండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కన్వర్షన్స్ చెప్తారు. మీకు సింపుల్గా తెలియడానికి నేను చిన్నగా రాస్తా చూడండి. మనం దీన్ని 8421 కోడ్ అంటారు అండి. ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ చేసేటప్పుడు 8421 కోడ్ అనేది యూజ్ చేసాం. ఎందుకంటే మనం తక్కువ శాంపుల్స్ తీసుకున్నాం, చాలా తక్కువ శాంపుల్స్ తీసుకున్నాం. చాలా ఎక్కువ శాంపుల్స్ తీసుకుంటే ఏమవుతుంది? రేంజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తక్కువ శాంపుల్స్, 8 శాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ కోడ్ సరిపోతుంది. 16 అంటే మోర్ దాన్ 8 శాంపుల్స్ తీసుకుంటే 16 దాకా వెళ్తాం, తర్వాత 32 ఇలా వెళ్తూ ఉంటాం. రేంజ్ పెంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది వచ్చింది, 1 ఎలా రాయొచ్చు? 8421 కోడ్లో చూడండి, ఇక్కడ దాకా చూడండి మీకు సరిపోతుంది. రిమైనింగ్ పార్ట్ తర్వాత చూడొచ్చు. డిజిటల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే
ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని దగ్గర 0 1 పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ వాల్యూ వస్తుంది డిజిటల్లో. న్యూమరిక్లో 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ 0 ఉందా లేదు కాబట్టి అన్ని 0s పెట్టుకున్నాం. న్యూమరిక్లో 1 ఉంది, ఇక్కడ 1 రావాలంటే ఏం చేయాలి, 1 దగ్గర 1 పెట్టుకుంటే రిమైనింగ్ 0 పెట్టుకుంటాం. న్యూమరిక్లో 2 ఉంది, 2 రావాలంటే ఏం చేస్తాం, 2 దగ్గర 1 పెట్టుకుంటాం రిమైనింగ్ 0s చేస్తాం. 3 మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉందా లేదు, అప్పుడు ఏం చేయాలి, 2+3 కదా, 1+1 అని పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, 0011 వస్తుంది. 4 అయితే ఏం చేస్తాం, డైరెక్ట్గా 4 ఉంది ఓకే. 5 దగ్గర ఏం చేస్తాం, 5 డైరెక్ట్గా లేదు, 4+1 5 కాబట్టి 4111 రాసుకుంటాం. ఇలా రాసుకోవాలండి మీరు, ఇవి కంప్లీట్గా 1111 వచ్చేదాకా రాసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. 10 అయితే ఏమవుతుంది, 8+2 కదండి, 8 దగ్గర 1 పెట్టుకుంటాం, 2 దగ్గర 1 పెట్టుకుంటాం, సో 1 వచ్చింది. సో ఇలా మనం వేవ్స్ని ఎనలాగ్ నుంచి డిజిటల్ కింద మార్చుకుంటాం. ఇది ఓల్టేజెస్ అనుకుందాం, మనం ఇచ్చిన ఓల్టేజెస్ ఏంటి, 1 వోల్ట్ తీసుకున్నాం, 2 వోల్ట్, 3 వోల్ట్, 4 వోల్ట్, 5 వోల్ట్, 6 వోల్ట్ తీసుకున్నాం. సో మనం ఇప్పుడు ఈ సర్క్యూట్లో తీసుకున్న వాల్యూస్ ఏంటి, 1, 2, 3, 4, 5, 6. ఈ ఓల్టేజెస్ వాల్యూస్ ఇక్కడ పేస్ట్ చేసింది, అర్థమైందా. సో మరి ఇక్కడ 3 వచ్చినాయి కదా సార్, ఇంకో ఇక్కడ 4 ఉన్నాయి కదా, అంటే మన 8 ఎక్కడ వాడలేదండి, అందుకని 8ని రిమూవ్ చేసి ఆ 3 వాల్యూసే వేశాను. ఓకేనా. సో ఏమైంది, ఎనలాగ్ సిగ్నల్ తీసుకున్నాం, శాంపుల్స్ తీసుకున్నాం, శాంపుల్ బట్టి డిస్క్రీట్ వాల్యూస్ వచ్చినాయి, డిస్క్రీట్ వాల్యూస్కి ఓల్టేజెస్ అప్లై చేసాం, వచ్చిన ఓల్టేజెస్ని డిజిటల్ ఫార్మాట్లోకి రాసాం, వీటిని ఏం చేసాం, ఒక సిరీస్లో పంపించామండి. ఓకేనా. ఈ సిరీస్ దాన్ని చేసేదండి ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్ అని ఉంటుంది. ఓకేనా, ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరింగ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనేది పంపించాలనుకున్నాం, 8 డిజిట్ ఫార్మాట్లో పంపించాలి, ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. సో నాకు ఎన్ని వేల్స్ వస్తాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వరకు తీసుకుంటాం. వీటిని సింగిల్గా పంపిస్తే ఇటు సిరీస్ వస్తుంది, ఇవన్నీ ప్యారలల్ అవుతాయండి. సో ఇలా కంటిన్యూస్గా పంపిస్తాం. సో మీకు అర్థమైందా ఎనలాగ్ నుంచి డిజిటల్కి ఎలా కన్వర్ట్ చేసాము, ఇక్కడ వరకు నేర్చుకోండి, దీని తర్వాత ఇది ఎందుకు నేర్చుకున్నామో చెప్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నేర్చుకునేది పల్స్ డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అండి. పల్స్ డిజిటల్ మాడ్యులేషన్, మీరు ఇప్పుడు దాకా చూసింది ఎనలాగ్కి డిజిటల్కి కంపారిజన్, డిజిటల్ మాడ్యులేషన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో చూద్దాం. ఏం చేయాలి, మెసేజ్ సిగ్నల్ తీసుకోవాలి, తీసుకుని ఏం చేయాలి, కరెక్ట్గా శాంపుల్స్ రావాలంటే ఏం చేయాలని చెప్పాను, నైక్విస్ట్ రేట్లో ఉండాలి, అంటే అలియాసింగ్ ఎఫెక్ట్ రాకూడదు, అంతే కదా. అలియాసింగ్ ఎఫెక్ట్ రాకూడదు అంటే ఏం చేయాలి, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అనేది వాడతాం, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్. మీరు ఇది శాంప్లింగ్ థియరీ అని చెప్పినప్పుడు చెప్పానండి, 2 కేసెస్ ఉంటాయి, ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ అని. ఫస్ట్ కేస్ నైక్విస్ట్ రేట్, సెకండ్ కేస్ వచ్చి అలియాసింగ్ ఎఫెక్ట్. సో మెసేజ్లో కరెక్ట్గా శాంపుల్స్ రావాలంటే యాంటీ అలియాసింగ్ని తీసేయాలి, సో యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అనేది వాడాం. వాడిన తర్వాత ఏమైంది, A2D కన్వర్టర్కి ఇచ్చాం, అంటే ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్కి ఇచ్చాం. ఓకేనా. ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే మనకేం తెలుసు, ఇది కూడా మీకు ముందు క్లాస్లో చెప్పాను, ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే ఏమవుతుంది, వచ్చిన ఎనలాగ్ సిగ్నల్స్ని శాంపుల్స్ చేసుకుని దానికి ఓల్టేజెస్ అప్లై చేసి దాన్ని డిజిటల్ సిగ్నల్స్ కింద మారుస్తాం, అంటే 1s 0s మారుస్తాం. మార్చిన తర్వాత ఏం చేస్తాం, వచ్చిన సిగ్నల్స్ అన్ని ప్యారలల్గా ఉంటాయి కాబట్టి దాన్ని సిరీస్లో మారుస్తాం. అప్పుడు ఏమైంది, సిరీస్లో అవుట్పుట్ ఎలా వస్తుంది, 1010 సంథింగ్ ఎలా వస్తుంది, అంతకుముందు ఎలా వస్తుంది, 6 వోల్ట్ దగ్గర అనుకో, 011 సారీ ఇక్కడ 3 వోల్ట్ అనుకుందాం, 2 వోల్ట్ అయితే 0010 0001 ఇలా రావాల్సినవన్నీ ఏమవుతాయండి, ఇక్కడికి వచ్చేపాటికి సిరీస్లో వెళ్తుంది, ఫస్ట్ ఇది వెళ్తుంది, 0011 వెళ్తుంది, తర్వాత ఇది వస్తుంది, 0010 వస్తుంది, తర్వాత ఇది వెళ్ళి 0001 కింద వస్తుంది. ఓకేనా. మీరు ఈ పార్ట్ అంతా ఇందాక నేను చెప్పిన డయాగ్రామ్లో చూశారు, దీన్ని ఏమంటున్నాం, A2D కన్వర్టర్ అంటామండి. ఈ చిన్న పార్ట్ని ఏమంటామండి మనం, కంగారు పడుతుంది, A2D కన్వర్టర్ అంటాం. సింపుల్, నెంబర్ ఆఫ్ శాంపుల్స్ పర్ఫెక్ట్గా రావాలంటే శాంప్లింగ్లో యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ ఉండాలి. ఇది ఉంటే ఏం చేస్తుంది, ఎఫ్ఎస్ అనేది <2 FM అవ్వకుండా చూస్తుంది. అలా చూసిందంటే ఆటోమేటిక్గా ఏమవ్వాలి, ఎఫ్ఎస్ అనేది <2 FM అయినట్టే కదా, అంతే కదా. సో దీని పని ఏంటి, ఎఫ్ఎస్ <2 FMలో ఉండేట్టు చూడాలి, దాన్ని ఏమంటాం, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అంటాం. తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మోర్ శాంపుల్స్ తీసుకుంటాం, శాంపుల్స్కి ఓల్టేజెస్ అప్లై చేస్తాం, ఓల్టేజెస్ని డిజిటల్లో కన్వర్ట్ చేస్తాం, వీటిని ప్యారలల్గా బయటకు పంపిస్తే డిజిటల్ అవుట్పుట్ వచ్చింది. దీన్ని పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటాం. ఓకేనా. దీన్ని కోడింగ్ అన్నామండి.
మరి డీకోడింగ్ ఎలా? డీకోడింగ్ అంటే ఎగ్జాక్ట్గా రివర్స్ ప్రాసెస్. అంటే ఏం చేయాలి? డిజిటల్ ఇన్పుట్ ఇస్తాం, ఇదిగోండి డిజిటల్ ఇన్పుట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకి సిరీస్లో అవుట్పుట్ వచ్చింది కదా, ప్యారలల్ టు సిరీస్ అంటే సిరీస్లో అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏమంటే సిరీస్ టు ప్యారలల్ చేయాలి. చూడండి, డిజిటల్ ఇన్పుట్ తీసుకున్నాం, సిరీస్ టు ప్యారలల్ కన్వర్టర్ వాడాం. ఇక్కడ ఏ టు డి కన్వర్టర్ అన్నాం కదండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ వాడాం. ఎల్పిఎఫ్ లోపాస్ ఫిల్టర్ యూస్ చేసుకుని, అంటే యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ బదులు ఇక్కడ ఏం వాడాం, లోపాస్ ఫిల్టర్ వాడాం. హై ఫ్రీక్వెన్సీస్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు వచ్చిన అనలాగ్ సిగ్నల్ అనేది యాస్టిస్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు తెలుసు కదా, మనం ఏ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినా అదేమవ్వాలి, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అవ్వాలి. సో ఇది లోపాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని రిమూవ్ చేస్తుంది. ఆటోమేటిక్గా బయటకు వచ్చేది ఏంటి, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, అదేమవుతుంది, అనలాగ్ సిగ్నల్ అవుతుంది. ఓకేనా? అర్థమైందో చెప్పింది ఒకసారి చూడండి. మెసేజ్ సిగ్నల్ని యాంటీ అలియాసింగ్ ఫిల్టర్కి ఇచ్చాం, దీనికి రీజన్ ఏంటి, రీకన్స్ట్రక్షన్కి పాసిబిలిటీ అయ్యే అన్ని శాంపుల్స్ తీసుకోవాలి, అంటే నైక్విస్ట్ రేట్లో ఉండాలి. అలా ఉండే బాధ్యత యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ తీసుకుంటుంది. ఏ టు డి కన్వర్టర్ ఏం చేస్తుంది, తీసుకున్న శాంపుల్స్ కరెక్ట్గా చేసి నైక్విస్ట్ రేట్లో శాంపుల్స్ చేసి ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ఎం శాంపుల్స్ చేసి దానికి సపరేట్గా వోల్టేజ్ లెవెల్ సప్లై చేసి దానికి డిజిటల్ ఫార్మాట్ ఇస్తుంది. ఇచ్చిన డిజిటల్ అన్ని సిరీస్లో కావాలి కాబట్టి ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్ వాడి అన్ని సిరీస్లో పంపిస్తాం, డిజిటల్ అవుట్పుట్ వచ్చింది. సింపుల్, ఇంతే. దీనికి ఇందాక మనం చూసిన డయాగ్రామ్లోనే ఉందండి మొత్తం, అంటే చూడండి ఇంతే కదా. అనలాగ్ సిగ్నల్స్ తీసుకున్నాం, నైక్విస్ట్ రేట్లో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ గ్రేటర్ దాన్ శాంపుల్స్ తీసుకున్నాం, టూ ఎఫ్ఎం శాంపుల్స్ వచ్చినాయి, శాంపుల్స్కి వోల్టేజెస్ అప్లై చేసాం, ఎన్కోడింగ్ చేసాం, ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్ ద్వారా అన్ని సిరీస్లో పంపించాం. సింపుల్, ఇదే పీసీఎం, పల్స్ కోడ్ మాడ్యులేషన్. రీకన్స్ట్రక్షన్ చేయాలంటే ఏం చేయాలి, అవుట్పుట్ సిగ్నల్ తీసుకుని దీన్ని డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ చేసి దాన్ని లోపాస్ ఫిల్టర్ పాస్ చేస్తే ఈ సిగ్నల్ వస్తుంది. డయాగ్రామ్ చూడండి, సింపుల్ చూడండి. ఇది లోపాస్ ఫిల్టర్ అనుకోండి, యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ బదులు లోపాస్ ఫిల్టర్ వచ్చింది, ఏ టు డి కన్వర్టర్ బదులు డి టు ఏ కన్వర్టర్ వచ్చింది, ప్యారలల్ టు సిరీస్ బదులు సిరీస్ టు ప్యారలల్ వచ్చింది. ఇక్కడ డిజిటల్ ఇన్పుట్ వస్తే, సారీ ఇక్కడ డిజిటల్ అవుట్పుట్ వస్తే అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్ కింద ఇచ్చాం. సో మనం దీన్ని సింపుల్గా ఇంకో విధంగా డ్రా చేసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా ఇలా వచ్చిన సిగ్నల్ని ఇక్కడ ఏం చేస్తాం, డిజిటల్ అవుట్పుట్ వచ్చింది కదా, ఈ డిజిటల్ అవుట్పుట్నే డిజిటల్ ఇన్పుట్ కింద తీసుకుని రివర్స్లో డ్రా చేసుకోవచ్చు కదా. మీకు ఈ డేటా తెలిస్తే ఈ డేటా ఆటోమేటిక్గా ఓన్గా నరేట్ చేసుకోవచ్చు. చూడండి, రీకన్స్ట్రక్షన్ సిరీస్ టు ప్యారలల్, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, లోపాస్ ఫిల్టర్, అనలాగ్ అవుట్పుట్. పైదైతే అనలాగ్ సిగ్నల్, ఫిల్టర్, ఏ టు డి కన్వర్టర్, ప్యారలల్ టు సిరీస్ కన్వర్టర్, సిరీస్ డిజిటల్ అవుట్పుట్. ఓకేనా? సిరీస్ డిజిటల్ అవుట్పుట్ అంటే కంగారు పడద్దు, ఎన్కోడ్ చేసిన సిగ్నల్స్ అన్నీ ఒకదానికొకటి వోల్టేజ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అంతే కదా, ఒక్కొక్కటి ఒక లెవెల్లో ఉన్నాయి. ఇలా ఉన్న వోల్టేజ్ లెవెల్స్ని మనం ఏం చేసాం, సిరీస్లో ఒక లైన్లో రాసుకున్నాం, దీన్నే డిజిటల్ అవుట్పుట్ అన్నాం. డిజిటల్ అంటే 1 0స్లో ఉంటుంది. ఓకేనండి? పల్స్ కోడ్ మాడ్యులేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఒకసారి మీరు ఇది నేర్చుకునే ముందు శాంప్లింగ్ అంటే నేర్చుకోండి, ఏ టు డి కన్వర్టర్ గురించి కూడా తెలుసుకోండి. మనం లాస్ట్ లెక్చర్స్లో డిస్కస్ చేసుకున్నాం, కొంచెం నోట్ చేసుకుని బుక్లో రాసుకుని నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు మిమ్మల్ని, కోడింగ్ అండ్ డీకోడింగ్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్మాల్గానే ఉన్నా కానీ మీరు ఏ టు డి కన్వర్టరే కదా మెయిన్ పార్ట్ యూజ్ చేసేది, దీని గురించి తెలుసుకోండి. ఇది రాసేటప్పుడు నైక్విస్ట్ రేట్ గురించి రాస్తారు, ఎలియాసింగ్ ఎఫెక్ట్ గురించి రాస్తారు, ఈజీగా అర్థం. ఓకేనా? థ్యాంక్ యూ. ఐఎమ్ అశోక్, సైనింగ్ ఆఫ్.